నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. మొహం మీద మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలుచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. రైట్. ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే, చిన్నపిల్లల్లో ఈ ఎత్తుపళ్ళ సమస్య అనేది ఎలా వస్తుందంటారు? అంటే వంశపారపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? సో చిన్నపిల్లల గురించి చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి క్లారిటీ కన్నా. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి అసలు తెలియకపోవడం, వాళ్ళు బ్రష్ చేస్తే మానిటర్ చేయకపోవడం, వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి అని గైడెన్స్ ఎలా ఇవ్వాలో తెలియకపోవడం. జనరల్ హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. కానీ డెంటల్ హెల్త్, నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అవసరమా లేదా అనే క్వశ్చన్స్ ఉంటాయి. సో భయపడాల్సింది ఏం లేదు. రెండు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి వంశపారంపర్యంగా వస్తాయి. ఎస్, వస్తాయి. ఇప్పుడు మన మేనత్తల్లో ఎవరికైనా కూడా, మన పేరెంట్స్లో కానీ, మేనత్తల్లో కానీ, మేనమామల్లో కానీ ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా పిల్లలకు వచ్చే అవకాశం మనకి 100కి 100% ఉంటుంది. రెండోది, మరి రాకుండా ఆపగలమా? ఎస్, ఆపగలం. దాన్నే గ్రోత్ మాడిఫైయర్స్ అంటారు. 7 సంవత్సరాల వయసు నుంచే దవడ ఎముకల్ని, పళ్ళు మొలవడాన్ని మనం ఆపచ్చు, డైరెక్షన్ని మార్చచ్చు. అలా గ్రో, ఎవరికైనా కూడా డౌట్ ఏదైనా ఉంటే పిల్లలకి ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నాయని కానీ, సందుపళ్ళు డెవలప్ అవుతున్నాయని కానీ గ్రోత్ మాడిఫైయర్స్ని మనం చిన్న వయసులో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మరీ లేత వయసు 7 ఇయర్స్ అనేది, అలాంటప్పుడు కొంతమందికి ఇష్టపడరు ఆ గ్రోత్ మాడిఫైయర్స్ పెట్టుకుని అప్పటి నుంచే పిల్లల చిరునవ్వుని, దవడ ఎముకల్ని తీర్చిదిద్దాలి అని. సో తర్వాత ఆప్షన్ ఏంటి? క్లిప్పుల చికిత్స. సో క్లిప్పులు పెట్టుకోవడం వల్ల ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఏజ్ కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చాక పెడతాం మనం. 11, 12, 13 సంవత్సరాలు స్టార్టింగ్ ఏజ్ క్లిప్పులు పెట్టడానికి. సో అవి పెట్టుకుని మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు. అయితే చిన్న పిల్లలు కదా, నోటి నిండా క్లిప్పులు పెడితే వాళ్ళకి పెయిన్ రాదా? పెయిన్ రాదు. ఎందుకంటే వేలాది సంఖ్యలో, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్, మేము చూస్తున్నాం, చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను, వేలాది మందికి పెట్టాము. చక్కగా క్లిప్పులు పెట్టుకుని స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు ఉంటారు. మార్నింగ్ వచ్చి ట్రీట్మెంట్ సెషన్ అటెండ్ అయ్యి అటెండ్ వచ్చే స్కూల్కి వెళ్ళిపోయే పిల్లలు కనపడతారు మనకి. రెండోది, పిల్లల చదువులు ఫోకస్ ఎవరైనా తగ్గుతుందా? పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ నన్ను. సో డెఫినెట్గా ఉండదండి, ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు. మ్యాక్సిమం ఒక 2-3 డేస్ నోట్లో ఏదో పెట్టారు, ఇబ్బంది ఉంది అని ఫీల్ అవుతారేమో తప్ప, 2-3 డేస్, 1 వీక్ వేసరికి వాళ్ళ నోట్లో క్లిప్పులు ఉన్నాయి అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయి కంఫర్టబుల్గా ఉంటారు. అది నొప్పి రాదు, వాళ్ళకి ఎటువంటి డిఫికల్టీ ఉండదు కాబట్టి చదువుల మీద ఫోకస్ తగ్గే అవకాశమే లేదు. పిల్లలు ఎవరైనా అలా చెప్పినా నమ్మబాకండి, అది ఖచ్చితంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారని అర్థం. మూడోది, క్లిప్పులు పెట్టుకుంటే నోట్లోంచి స్మెల్ వస్తుందా? డెఫినెట్గా రాదు. చక్కగా 2 పూట్ల పళ్ళు తోముకుంటే స్మెల్ రావడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ జరగదు. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నల్లగా ఉండే క్లిప్పులు పెట్టి కూడా, అది ఎప్పుడో పాత రకం, అసలు ఎవరు ఇష్టపడట్లేదు దాన్ని. దానిపైన సిరామిక్ క్లిప్పులు, అంటే తెల్లగా ఉండే క్లిప్పులు వచ్చే అందుబాటులోకి చక్కగా అవి పెట్టుకోవచ్చు. లేదా ట్రీట్మెంట్ తొందరగా ఫినిష్ అవ్వాలి, లేదా అస్సలు పెయిన్ ఉండకూడదు. 1-2 సిట్టింగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా మనకు ట్రీట్మెంట్ అయిపోవాలి. దానిలో కూడా అడ్వాన్స్మెంట్ ఉంది. దాన్ని సెల్ఫ్ లైగేటింగ్ అంటాం. చక్కగా సెల్ఫ్ లైటింగ్ క్లిప్పులు వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఎవరైనా పేరెంట్స్ కనుక పిల్లల విషయంలో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో ఇబ్బంది పడుతుంటే, డెఫినెట్గా క్లిప్పులు పెట్టించండి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది క్లిప్పుల చికిత్స అని చెప్పొచ్చు. రైట్. ఒక కాల్ తీసుకుందాం కల్పన గారు. హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో, కల్పన గారు నమస్కారం. డాక్టర్ గారు సార్, నమస్తే, చెప్పండి. నేను హైదరాబాద్ రామకృష్ణ మాట్లాడుతున్నా, ఎల్బీ నగర్ నుంచి. ఒక సీట్ రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టారండి, 15 సంవత్సరాలు అయింది. ఓకే. అది ఇన్ఫెక్షన్ అయితే స్మెల్ వస్తుంది, నొప్పి అయితే ఏంటి, అది వాచిపోయింది. దాన్ని తీసేయాలంటున్నారు, మళ్ళీ రీరూట్ కెనాల్ అంటున్నారు, ఏంటో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ క్యాప్ పెట్టించాలి. ఓకే సార్, మంచి క్వశ్చన్ వేశారు. సి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం మనం? పళ్ళు పుచ్చిపోయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. పళ్ళు పుచ్చిపోవడం అంటే క్యావిటీస్ అంటాం, రంధ్రాలు పడిపోవడం, ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళిపోవడం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మీద రకరకాల అపోహలు, భయాలు, ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ ఉంటుందా లేదా అనే భయాలు అందరిలోనే కనపడతాయి. మీరు లైవ్లో విన్నారు, పేషెంట్ రూట్ కెనాల్ చేయించుకుని 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి ఆయన కంఫర్టబుల్గా ఉన్నారు, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అంటే సక్సెస్ఫుల్లే కదా, బై డిఫాల్ట్ సక్సెస్ఫుల్లే.
రెండోది సార్ మీరు అడిగిన క్వశ్చన్ రీ రూట్ కెనాలి, గుడ్ సార్. ప్రాబ్లమ్స్ అనేవి మీరు హ్యూమన్ బాడీ కాబట్టి అక్కడ ఫుడ్ ఇరకడం వల్ల కానీ, చిగురు పక్క నుంచి ఏదైనా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం వల్ల కానీ, ఫుడ్ లోపలికి వెళ్ళడం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే పన్ను తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రీరూట్ కెనాలింగ్ అంటే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. అది చక్కగా లోపల పెట్టిన జీపీలు అన్నీ తీసి మరపలు నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకసారి రూట్ కెనాల్ చేస్తారు. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. పైన కొత్త క్యాప్ వేయించుకోండి. క్యాప్లు 15 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి డెఫినెట్గా మీకు వయసు కూడా పెరుగుంటుంది. ఆ క్యాప్కి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చి ఉంటుంది అని చిగురు పైకి పోయి ఉంటుంది కదా. సో ఆ చిగురు లెవెల్కి కొత్త క్యాప్ వేయించుకుంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. ఎల్బీ నగర్లో కూడా పాత డెంటల్ హాస్పిటల్ ఉంది. ఒకవేళ మీరు మా దగ్గర రావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి డెఫినెట్గా చేయించుకోవచ్చు. సో పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి అంటే చాలా సింపుల్. 2 పూట్ల పళ్ళు తోముకోండి. తిన్న ఫుడ్ని నోట్లో ఇరుక్కుపోకుండా చూడండి. చాలా సింపుల్గా మన పళ్ళు పుచ్చకుండా ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేస్ పుచ్చినా కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్లో అంటే పళ్ళు నల్లగా మారినప్పుడు, పళ్ళలో చిన్న రంధ్రం పడినప్పుడు, చిన్నగా ఫుడ్ ఇరుగుతున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తే 5 నిమిషాలు ఆ నల్లటి పదార్థం అంతా తీసి ఫిల్లింగ్స్ పెట్టేయచ్చు. లేదా నొప్పి ఎక్కువ పుడతా ఉంది, లోపల వరకు ఇన్ఫెక్షన్ పోయింది, అప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టు రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయించుకోండి. మీ సొంత పన్ను మీకు మిగిలిపోతుంది. రెండోది, ఈ పుచ్చిపోవడం అనేది పాకుతుంది. అది ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి అలా పాకకుండా మనం ఒక పన్నుతోనే ఆ ఇన్ఫెక్షన్ అరికెట్టగలుగుతాం. పుచ్చిపోయిన పళ్ళు పెద్దవాళ్ళలోనే కాదు, చెంటి బిడ్డల్లో కూడా చాలా ఎక్కువ, చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాం పళ్ళు పుచ్చిపోవడం అనేది. కానీ పేరెంట్స్ ఏంటంటే పాలపళ్ళు ఎలాగూ ఊడిపోతాయి, మనం ట్రీట్మెంట్కి తీసుకుని రావక్కర్లేదు వాళ్ళని, పర్మనెంట్ టీత్ బాగా వస్తాయి అనే ఆలోచనలో ఉంటారు. డెఫినెట్గా కాదు. సీజ్ చూడండి, ఇన్ఫెక్షన్ అంటే ఎప్పుడు ఇన్ఫెక్షన్. అది ఇన్ఫెక్షన్ రానంత వరకు పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకురావక్కర్లేదు. నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేయను. కాకపోతే ఇన్ఫెక్షన్ అయింది, పళ్ళు పుచ్చిపోతూ ఉన్నాయి, పిల్లల నోట్లో స్మెల్ వస్తూ ఉంది, అయినా కూడా డాక్టర్ దగ్గర తీసుకురావాలి కదా. ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఒక పన్నుతో పాకితే నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి ఉంటాయి. కొంతమందికి పిల్లలకి వాళ్ళు ఎంత నొప్పి పుడుతూ ఉంటుంది, వాళ్ళు ఏమీ నమలలేరు, తినలేరు, ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. పైగా ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపల కడుపులోకి తీసుకుంటూ ఉంటారు, కింద ఎముకలోకి పాకుతూ ఉంటుంది. ఇదంతా మన చేతులారా మన పిల్లల్ని మనమే అబ్యూస్ చేస్తున్నట్టు. సో అలా చేయకూడదు. పండు పుచ్చిపోతే డాక్టర్ దగ్గర తీసుకొస్తే పెద్దవాళ్ళకి ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయో పిల్లలకు కూడా అదే మాదిరి ట్రీట్మెంట్స్ ఉంటాయి. పాత డెంటల్లో చాలా జాగ్రత్తగా పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తారు. అస్సలు భయపడరు. పీడియాట్రిస్ట్లు అంటారు వాళ్ళని, అంటే పిల్లలకి సంబంధించిన స్పెషలిస్టులు వాళ్ళు. పిల్లలకి సంబంధించిన మెటీరియల్స్ వేరే ఉంటాయి, పిల్లలకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటాయి. అంత జాగ్రత్తగా పిల్లల్ని హ్యాండిల్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. పైగా పిల్లలకి నోటి ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ఇంట్లో మీరు చెప్తే డెఫినెట్గా వాళ్ళు వినరు. ఇప్పుడు చూడండి, ఏ పనైనా స్కూల్లో టీచర్లు చెప్తే వింటారు, కానీ ఇంట్లో పేరెంట్స్ చెప్తే వినరు. కానీ అలానే మీరు చెప్తే వాళ్ళు మెయింటైన్ చేయరు. కానీ డాక్టర్ చెప్పారనుకోండి, డెంటిస్ట్ చెప్తే డెఫినెట్గా 2 పూట్ల పళ్ళు తోముకోవడం, నీట్గా పళ్ళు పుచ్చిపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దామని అడగడం అని వాళ్ళే చేస్తారు. చాలా ఈజీ కూడా పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం. సో ఎవరికైనా పళ్ళు పుచ్చిపోతే అది మీ తప్పే. ఒకవేళ పుచ్చిపోయిన వెంటనే వస్తే 100% దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి సాయి గారు నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, హలో మేడం. సార్ చెప్పండి. మాది పళ్ళు కరగాలంటే మేడం, పళ్ళు పాకుడు పట్టే. ఓకే, పళ్ళు పాకుడు పట్టడం అంటే పళ్ళు సరిగ్గా తోముకోక పాచి అనేది, ఇన్ఫెక్షన్ అనేది గడ్డలు గడ్డలుగా పేరుకుపోవడం. చాలా మందికి ఉంటుంది ఇలా నోట్లో పాకుడు పట్టడం అనేది. అందుకే ప్రతి డెంటిస్ట్ చెప్పేది ఏంటంటే 6 నుంచి 8 నెలలకు ఒక్కసారైనా, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వచ్చి పళ్ళు క్లీన్ చేయించుకోమని చెప్తాం. సరే, క్లీనింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి కదా మేడం, క్లీనింగ్ చేస్తే పళ్ళు సెన్సిటివిటీ కదా వస్తాయి కదా మేడం అనే భయాలు ఎన్నో. సరైన పద్ధతిలో సరైన ఇన్స్ట్రుమెంట్స్తో చక్కటి హాస్పిటల్లో మనం ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. క్లీనింగ్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఎక్కడైతే మన బ్రష్తో మనం పళ్ళు తోముకోలేమో అక్కడ డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్తో క్లీన్ చేస్తారు అంతే. దానివల్ల సెన్సిటివిటీ రావడం కానీ పళ్ళు అడిగిపోవడం కానీ జరగదు. నీట్గా లోపల మూల మూలల నుంచి ఇన్ఫెక్షన్ అన్నీ తీసేయడం వల్ల పళ్ళు చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. సరే, మీ పాకుడు పట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మీరు ఒకసారి రండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000 నంబర్, దాన్ని ఫోన్ చేస్తే పళ్ళు క్లీన్ చేస్తారు. సరే, రెండోది ఏంటంటే మళ్ళీ పాకుడు పట్టకుండా మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా మీకు నేర్పిస్తారు. అది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఒకసారి ఫోన్ చేసి రండి సార్. ఇంకా నెగ్లెక్ట్ చేయకండి, ఆల్రెడీ పాకుడు పట్టిందని మీరే రియలైజ్ అవుతూ ఉన్నారు. రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. మహబూబ్ నగర్ నుంచి రాము గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, నాకు యాక్సిడెంటల్గా 2 పళ్ళు ఊడిపోయాయి మేడం. ఓకే,
అదే 3 ఇయర్స్ అవుతుంది మేడం. ముందర 2 పళ్ళు ఊడిపోయాయి. పెట్టించుకున్నా అంటే మాకు అసలు ఏంటి అర్థం కావట్లేదు మేడం. మామూలుగా ఎలా పెట్టించుకోవాలి ఎక్కడ రావాలి? సార్ సార్ యాక్సిడెంట్స్లో పళ్ళు పోతే మనం మరుసటి రోజుకో సాయంత్రానికి పళ్ళు పెట్టేయచ్చు సార్. అంత స్పీడ్గా పళ్ళు పెట్టచ్చు. కానీ ఇప్పటికీ కూడా మీ వరకు రీచ్ కాలేదు. పళ్ళు పోతే మనం పళ్ళు ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అనే విషయం అర్థం కాకపోవడం. అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మన ట్రీట్మెంట్స్ మనం ఎంతో ఇబ్బంది పడుతుంటాం. చాలామంది తినలేక ఇబ్బంది పడతాం, ఇలా యాక్సిడెంట్స్లో టీత్ పోయి ఇబ్బంది పడుతుంటాం, చిరునవ్వు సరిగా లేక అందరిలోకి కలవలేక ఇబ్బంది పడుతుంటాం, నోట్లోంచి స్మెల్తో ఇబ్బంది పడుతుంటాం, నోట్లోంచి ఎంతో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతుంటాం. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎటువంటి జబ్బునైనా నయం చేసే అత్యాధునికమైన బెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి అనే విషయం అందరికీ రీచ్ కావట్లేదు. రియలీ ప్యాథెటిక్. దాది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. సార్ మీరు ఒకసారి వస్తే, ఈ రోజు వస్తే రేపు సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు సార్. అంత ఫాస్ట్గా మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం ఉంది. మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు తెలంగాణ స్టేట్లో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఏదో ఒక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000 నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి రండి. మేము అన్ని ఆప్షన్స్ చెప్తాము. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టుకొని చక్కగా ఉండొచ్చు. ముందర పళ్ళు లేకపోతే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతాం కూడా. పక్క మనుషులకు తెలియకపోయినా మనం సైకలాజికల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. రెండోది, మాట స్పష్టత ఉండదు. మనం ముందర పళ్ళు కరెక్ట్గా ఇంటాక్ట్గా ఉంటేనే సందులు కూడా లేకుండా మనం మాట్లాడేటప్పుడు నాలుక అనేది కరెక్ట్గా దాన్ని బేస్ చేసుకుని మన ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా వస్తుంది. అలా కాకుండా ముందర పళ్ళు లేవు, సందులు ఉన్నాయి, స్పష్టత ఉండదు మాటలో, అలాగే మనం ఉన్న వయసు కన్నా చాలా పెద్దగా కనపడతాం. మూడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మనం దేనికి ముందుకే లే పని చేయలేం. యాక్సిడెంట్లో కానీ, ఆటలాడుతూ కానీ, చిగుర్ల జబ్బు వల్ల కానీ, ఏ రీజన్ వల్ల ముందర పళ్ళు కానీ వెనకాతల పళ్ళు కానీ పోయినా వాటిని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ, చాలా సింపుల్గా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం 2 సిట్టింగ్స్లో పెట్టగలుగుతున్నాం. దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. అసలు భయపడాల్సింది లేదు. ఎవరైనా అలా పళ్ళు లేక, తినలేక, మాట్లాడలేక, బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ చేయండి. మేము వెంటనే మీ టీత్ పెట్టగలం. కల్పన గారు ఒక కాల్ ఉన్నారు, కాదు మాట్లాడదు. వరంగల్ నుంచి రాజ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో, సార్ నమస్తే, చెప్పండి. అయితే పండ్లు మేడం, పండ్లు అయితే సందు సందు వచ్చిందని పుట్టు అంటే సందు వచ్చింది. సందు వస్తే పళ్ళు పెట్టించాను. ఓకే, పెట్టిస్తే అది స్మో స్మెల్ వస్తుంది. ఓకే, కొద్దిగా లూజ్ ఉంది మేడం. మరి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా అని డౌట్ వస్తుంది మేడం. ఏమన్నా బిడ్జెట్గా పెట్టి వచ్చారు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వరంగల్ నుంచి. సార్ ఒక పాయింట్, ఈ 7 ఇయర్స్లో మీరు ఎప్పుడైనా డాక్టర్ని కలిసారా? ఓకే, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు చూసుకోవాలండి. అంటే డాక్టర్ గారు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ లైఫ్లో మీరు ఎప్పుడు డాక్టర్ని కలవకపోతే ఎలా? మళ్ళీ వెంట వెంటనే ఆ తర్వాత 6 నెలలకు 1 సంవత్సరానికో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసిన ట్రీట్మెంట్ ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి కదా. మీరు చూసుకోకుండా 7 ఇయర్స్ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిందేమో మేడం అంటున్నారు. రెండోది, మీ కంప్లైంట్ ఏంటంటే పళ్ళు లూజ్ అయ్యాయేమో అని చెప్తున్నారు. సార్ ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాల్సింది, ఫెయిల్ అయింది క్లిప్పులు కాదు సార్, పళ్ళు. పళ్ళు చిగుర్ల జబ్బులతో వదులవుతూ ఉన్నాయి, అందుకే మీకు స్మెల్ కూడా వస్తూ ఉంది. వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, అలాగే హన్మకొండలో కూడా ఉంది. ఒకసారి వెళ్ళండి, వెంటనే చూసి డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీసి చెప్తారు ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పి. చాలామంది మిస్గైడ్ అవుతుంటారు. పళ్ళు తొందరగా లూజ్ అవుతున్నా, నోట్లో స్మెల్ వస్తున్నా, చిగుళ్ళు జబ్బులు వచ్చినాయి అని అర్థం. అది స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మీకు చిగురుల నుంచి చిన్నగా నెత్తురు రావడము, లేదా చిగురులోకి చీమ్ పట్టడము లాంటి దాంతోనే మీకు ఇది స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటే పళ్ళు లూజ్ కావు. అసలు నెగ్లెక్ట్ చేశారనుకోండి పళ్ళు లూజ్ అయిపోతాయి. కానీ మనకు తెలియకుండా మనం ఎప్పుడో సంవత్సరాల క్రితం డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటాము. దానివల్ల కానీ ఏదైనా జరిగిందా ఇలా అని అపోహలోనవుతాం. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చేయించుకున్న ట్రీట్మెంట్కి ఈ రోజు పళ్ళు లూజ్ అవ్వడానికి సంబంధం ఏముంటుంది చెప్పండి? డెఫినెట్గా ఉండదు కదా. సో అది కాదు ప్రాబ్లం. మీ పళ్ళుకి చుట్టూ ఉండే ఎముక అరిగిపోయి బలహీన పడుతూ ఉంది, అందుకనే మీకు పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి. మిమ్మల్ని నేరుగా ఒకసారి ఎగ్జామిన్ చేయాలండి, మీరు ఒకసారి రండి. చాలామందికి చిగుర్ల జబ్బులు ఉంటాయండి. ఈ రోజుల్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి,
లైఫ్ స్టైల్ బాగాలేదు, తినే ఫుడ్ సరిగా నోరు కడుక్కోవట్లేదు. మ్యాక్సిమం 75% మంది అసలు రాత్రిపూట పళ్ళు తోమరు. అలా అతను డెలివరీలు ఆడవాళ్ళు అయితే డెలివరీలు అవుతాయి, మెనోపాజ్ దశ ఉంటుంది, చిన్న బిడ్డలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, మగవాళ్ళలో షుగర్ వస్తుంటుంది, బీపీ వస్తుంటుంది. సో ఇన్ని స్ట్రెసెస్లోని మనకి ఏంటంటే అతి సున్నితమైన చిగుళ్ళు జబ్బులు రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అయితే పెద్ద మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవు. అలా వచ్చిన వెంటనే మీరు ట్రీట్ చేయించుకుంటే, అక్కడ జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో, అలాగే చిగుళ్ళు జబ్బులు వస్తే ఒక చిన్న ట్రీట్మెంట్ చేయించుకోండి, మళ్ళీ చిగుళ్ళు గట్టి పడతాయి. చిగుళ్ళు గట్టి పడడం అంటే మన పళ్ళు గట్టి పట్టడం. చాలామందికి అది ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు ఒక చిగురు, చిన్న చిగురు లేజర్ క్యూర్ అటాచ్ అని ఉంటుంది, దాన్ని చేయించుకున్నారనుకోండి మీరు, మన స్కేలింగ్ క్లీనింగ్ లాగా మీ పళ్ళు ఎప్పటికీ ఊడిపోవు, మీ పళ్ళు ఎప్పటికీ లూజ్ కావు. కానీ ఆ చిన్న ట్రీట్మెంట్ని అవాయిడ్ చేస్తారు. కొన్ని సంవత్సరాల పళ్ళు ఊడిపోతే మొత్తం పళ్ళన్నీ ఆర్టిఫిషియల్ పెట్టుకుంటారు, అలా చేయకూడదు అవి. సో లేజర్ క్యూర్ అటాచ్ లాంటిది ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. ఎవరైనా నేను చెప్పేవాళ్ళు చాలా సింపుల్ ట్రీట్మెంట్, కొయ్యడాలు, రక్తస్రావాలు లాంటివి ఏమి ఉండవు. లోపల నుంచి శుభ్రంగా క్లీన్ చేసి లేజర్ బీమ్ పాస్ చేస్తాము, దెబ్బకి చిగుళ్ళు గట్టి పడతాయి. ఎప్పుడైతే చిగుళ్ళు గట్టి పడ్డాయి మీ పళ్ళు గట్టి పడతాయి. సో భయపడాల్సింది ఏంటి, సో చిగుళ్ళ జబ్బుని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే మనకు జరిగే మంచి ఏంటి, మన పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉంటాయి. అది ఇక్కడ తీసుకోవాల్సిన మెసేజ్. మీరు తూర్పుగోదావరి జిల్లా నుంచి దుర్గా గారు, నమస్తే అండి. హలో. నమస్తే అండి. హలో చెప్పండి అమ్మా. ప్రాబ్లం అంటే పన్ను ఊడిపోయింది మేడం, తెచ్చి పట్టింది మేడం, ఊడిపోయింది, సగం ఊడిపోయింది మేడం. ఓకే. ఆ పన్ను నొప్పిగా ఉంటుంది మేడం. ఓకే. ఎక్కడి నుంచి? తూర్పుగోదావరి జిల్లా అన్నారు కదా మీరు. అవును మేడం. ఓకే ఫైన్. అబ్బా చూడండి, పళ్ళు రూట్ కెన్ చెప్పండి. ఓకే. పన్ను సగం విరిగిపోయింది అంటే పన్ను పుచ్చిపోయింది అని అర్థం. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా విరిగిపోయిందమ్మా, ముక్క అయిపోయింది అంటే రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకోవచ్చు, మీకు వెంటనే నొప్పి తగ్గిపోతుంది. లేదా అసలు రూట్ కెనాల్ కూడా చేయలేనంత విరిగిపోతే అది తీసేసి పన్ను పెట్టుకోవచ్చు. 2 సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. ఏదైనా కూడా మీకు చాలా ఈ పన్ను విరిగిపోయే దశ వరకు వచ్చేసిందంటే చాలా కాలంగా మీరు డాక్టర్ని కలవట్లేదు అని అర్థం. నొప్పి పెడతా ఉంటే పెయిన్ కిల్లర్ వేసుకునో, అశ్రద్ధ చేస్తున్నారని అర్థం. అశ్రద్ధ అసలు మంచిది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక పనులో ఇన్ఫెక్షన్ అయితే పక్క పళ్ళకి ఆ పక్క పళ్ళకి కూడా అది పాకేస్తుంది. మీరు ఒక పనిలో ట్రీట్మెంట్ని అవాయిడ్ చేస్తే 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి మీకు మీరే కల్పించుకున్నట్టు. అది అసలు అలా చేయకూడదు మీరు. ఓకే. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ దగ్గరికి రండి. మీరు వస్తే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు, వెంటనే ఆ ఒక్కరోజుకే మీకు పెయిన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. 2 రోజుల నుంచి కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా మీరు బేసిక్ లెవెల్లోనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే. సో ఎవరికైనా కూడా ఈ నోట్లో ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేయకూడదండి. ఇది చాలామందిని నేను చూస్తాను, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు నోట్లో ఇన్ఫెక్షన్స్ని పెంచుకుని మొత్తం నోట్లో పళ్ళు పుచ్చిపోయి, నోట్లో పళ్ళు అరిగిపోయి, నోట్లో పళ్ళు అన్నీ కదులుతూ వస్తూ ఉన్నారు. మీరు డ్యామేజ్ ఏ లెవెల్కి చేసుకుంటారంటే పళ్ళన్నీ పోతాయి, బాగానే ఉంది, కొత్త పళ్ళు పెడతాం మేము ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో. కానీ ఇక్కడ ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగదు మీకు. అక్కడ ఉండే ఈ పళ్ళని తినేస్తుంది, చిగురుని తినేస్తుంది, ఈ దవడ ఎముకల్ని కూడా ఇన్ఫెక్షన్ తినేయడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ అంతా మీరు కడుపులోకి కూడా తీసుకుంటా ఉన్నారు కదా బై డీఫాల్ట్. మీరు అన్నం తినేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న పళ్ళతోనే నమిలి తింటారు, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది. మంచినీళ్ళు తాగేటప్పుడు లోపలికి వెళ్తుంది, పళ్ళు తొంగుకున్నప్పుడు లోపలికి, అంతేకాదు మీరు గుట్టకేసి ఉమ్మి లోపలికి తీసుకున్నా కూడా అదే ఇన్ఫెక్షన్ని మీరు కడుపులోకి తీసుకుంటున్నట్టు. సో వాట్, ఏం చేస్తున్నారు మీకు? మీరు మీ ఇన్ఫెక్షన్ని తింటున్నారు, అది ఎంత డేంజరస్ చెప్పండి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని బేసిక్ లెవెల్లోనే క్లియర్ చేసుకోకపోతే కొన్ని సందర్భాల్లో అది నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అది ఎంత ప్రమాదకరం. మన ప్రాణం మీదకి మనం తెచ్చుకున్నట్టు. రెండోది, ఈ దవడ ఎముకల్ని కట్ చేసి తీసేయవలసిన పరిస్థితులు వస్తాయి. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే ఆ ఇన్ఫెక్షన్ని తీయించేసి క్లీన్గా పెట్టుకోండి. దాన్ని బట్టి ఏంటంటే ఇన్ఫెక్షన్ లోపల శరీరంలో పాకకుండా ఆపచ్చు, రెండోది నోటి క్యాన్సర్ రాకుండా మనం ఆపచ్చు. రైట్. ఇంకో కాల్ తీసుకుందామండి. గోదావరి ఖని నుంచి స్వరూప గారు, నమస్తే అండి. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు చిన్నప్పటి నుండే, బట్ పుట్టినప్పటి నుండే ముందు 4 పళ్ళ తర్వాత ఇచ్చేది ఇక్కడ గ్యాప్ ఉందండి. ఏముందండి గ్యాప్? అప్పుడు కొంచెమే ఉందండి, కాకపోతే ఇప్పుడు ఏజ్ వచ్చిన కొద్దీ ఆ గ్యాప్ కాక పెరిగిపోయింది. మరి అది నేను ఎక్కడ చూపించుకోలేండి ఇంతవరకు. ఓకే. ఇప్పుడు మళ్ళీ క్లిప్ వేస్తే ఆ జాబ్ పోతారా, లేకపోతే అక్కడ ఆ ప్లేస్ లో ఏమన్నా
రీప్లేస్మెంట్ మళ్ళీ పళ్ళు పెడతారా ఎంత ఏజ్ మీది మామని స్మైల్ చేయడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది అట్లా సార్కి ఎంత ఏజ్ మీది ఏజ్ 40+ అండి 40+ 42 46 ఇయర్స్ ఓకే గుడ్ సి చాలా మందికి గుడ్ క్వశ్చన్ దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా మందికి కొంత వయసు వచ్చేసరికి పళ్ళు వరుసలో ఇబ్బందులు వస్తాయి అంటే సందులు కావచ్చు పళ్ళు జారడం కావచ్చు పళ్ళు లూజ్ అవ్వడం కావచ్చు పళ్ళు రంగు మారడం కావచ్చు అయితే మనకి ఏజ్ పెద్దగా ఉండదు ఇంకా లీడ్ చేయాల్సిన ఏజ్ చాలా ఉంటుంది ఇప్పుడు ఈ ఏజ్లో మనం దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి క్లిప్పులు పెట్టుకోగలమా లేకపోతే స్మైల్ డిజైనింగ్ చేసుకోగలమా సో మేడం ఏ విధంగా అన్నా కూడా మీ సందులు క్లోజ్ చేసుకోవచ్చు అసలు మీరు ఇంత డిలే చేయాల్సిన అవసరం డెఫినెట్గా లేదు క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు వచ్చినాయి ఎవరికైనా ఎలైనర్స్ అంటాం వాటిని మనం అంటే ఇప్పుడు మాకు వయసు 30 వచ్చేసింది 35 వచ్చేసింది 40 వచ్చినాయి మరి ఇప్పుడు ఈ సందులు క్లోజ్ చేసుకోవడానికి క్లిప్పులు పెట్టుకుంటే బాగుండదేమో బయటకు వెళ్ళి వర్క్ ఎలా చేసుకోవాలి ఇలాంటి వాళ్ళందరికీ క్వశ్చన్కి ఆన్సరే ఎలైనర్ ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా సందు అనేది క్లోజ్ అయిపోతుంది రెండో ఆప్షన్ స్మైల్ డిజైనింగ్ ఎటువంటి పళ్ళన్నా పుట్టుకతో రానివ్వండి మధ్యలో మన మన జీవన ప్రయాణంలో మధ్యలో పాడైపోనివ్వండి యాక్సిడెంట్స్ అవ్వనివ్వండి లేకపోతే మచ్చలు రానివ్వండి వాటెవర్ ఇట్ మే బి వాటిని బ్యూటిఫుల్గా అందంగా చేసుకునే మోస్ట్ అడ్వాన్స్డ్ కాస్మెటిక్ ట్రీట్మెంటే స్మైల్ డిజైనింగ్ అనేది ఈ రెండు ఆప్షన్స్లో మీరు ఏదైనా చేసుకోవచ్చమ్మా కాకపోతే మీరు ఒకసారి రండి డెఫినెట్గా మీకు చూసి మేము ఆప్షన్స్ అన్నీ ఇస్తాం మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు రెండు సందు పెరుగుతుంది అంటే ఫస్ట్ నోటీస్ చేయాల్సింది అది సందులు పెరగవు ఎప్పుడు కూడా అలా పెరిగిపోతున్నాయి అంటే పళ్ళు బలహీనపడి జరుగుతున్నాయి అని అర్థం ఫస్ట్ దాన్ని ఆపాలి మీరు ఆ చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఆ సందు పెరగడం అనేది ఆగుతుంది అప్పుడు పళ్ళు బలంగా తయారైన తర్వాత మీరు అందంగా చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్మైల్కి సంబంధించి ఎటువంటి సమస్య బయట ఎవరైనా ఫేస్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేయొచ్చు మనం దాని గురించి భయపడి బాధపడి పుట్టుకతో వచ్చిన లోపం లేకపోతే ఇప్పుడు నాకు 30 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాకు 40 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాకు 60 వచ్చినాయి కాబట్టి నేను చేసుకోకూడదు అనే ఇబ్బంది ఎవరికి లేదు ఏ వయసు వాళ్ళైనా కూడా స్మైల్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఉంది దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు చక్కగా చేసుకోవడం వల్ల నీట్గా మన పళ్ళని బ్యూటిఫుల్గా సెట్ చేసుకోవచ్చు మీరు చిన్నప్పుడు ఫోటోలు తెచ్చుకోవచ్చు ఎవరైనా ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఫొటోస్ తెచ్చుకోవచ్చు ఏదైనా ఐడియల్ పళ్ళు వరుస ఏదైనా మీకుంటే దాన్ని తెచ్చుకోవచ్చు అలా చేసే అవకాశం పాత్రలు చాలా చక్కగా చేస్తాము అందులో స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి చేస్తాము ఒక ఎండోడాంటిస్ట్ ఒక ప్రోస్టోడాంటిస్ట్ ఒక కాస్మెటిక్ డెంటిస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇంతమంది కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఏదో ఒక బ్రాంచ్ని విజిట్ అవ్వండి మేము ట్రీట్మెంట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి ట్రీట్మెంట్ ముందువి ట్రీట్మెంట్ తర్వాతవి ఆ ఫొటోస్లో ఏదో ఒకటి మీరు పిక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అట్లీస్ట్ ఓహో నా స్మైల్ కరెక్ట్ అవుతుందో ఇలా ఉండక్కర్లేదు అని అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు పళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్మైల్ డిజైనింగ్ ఎలా చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్